నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా నిత్య జీవితంలో సకల కార్యాలలో విజయాలను అందిపుచ్చుకోవటానికి ఎటువంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. బుధవారం సందర్భంగా ఆర్థికపరమైన విషయాలలో విజయాలు కలగాలంటే, అనేక మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవాలంటే శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి ఈరోజు తులసిమాలను అలంకరించి విష్ణుమూర్తికి తీపి పదార్థాలు నివేదించి ఓం హృషీకేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఓం హృషీకేశాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు స్మరిస్తూ స్వామికి తులసిమాల అలంకరించి విష్ణువుని పూజించి స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని సభ్యులందరూ స్వీకరించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు బుధవారం సందర్భంగా గృహంలో చిన్నపిల్లలు ఎవరైనా సరే విద్యారంగంలో చక్కగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి మహాగణపతి ఆలయానికి వెళ్ళాలి. విద్యార్థులు ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో స్వామివారి విగ్రహం దగ్గర కొన్ని జిల్లేడు ఆకులు, కొన్ని జిల్లేడు పూలు ఉంచాలి. అలా విగ్రహం దగ్గర జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు ఉంచిన తర్వాత స్వామివారి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించి స్వామికి కుడుములను నివేదన చేసి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా విద్యార్థులు ఎవరైనా సరే బుధవారం రోజు గణపతి విగ్రహం దగ్గర జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు దేవాలయంలో ఉంచి గణపతిని ఆరాధన చేసినట్లయితే విద్యారంగంలో అమోఘమైనటువంటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పని చివరి వరకు వచ్చి ఆగిపోతూ ఉన్నట్లయితే, చివరి వరకు వచ్చిన తర్వాత ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో బుధవారం రోజు కుడివైపుకు తిరిగి ఉన్నటువంటి తొండం కలిగిన గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశ నామాలు అంటే 16 నామాలు చదువుకొని గణపతికి కమలాపండు ముక్కలు, బెల్లం ముక్క నివేదన చేయాలి. ఆ కమలాపండు ముక్కలు అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే చివరి వరకు వచ్చి పనులు ఆగిపోతున్న తరుణంలో గణపతి అనుగ్రహం ద్వారా ఆ పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవటానికి మీకు ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నట్లయితే బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర అగరుబత్తులు వెలిగించి ధూపం వేసి జాజిపూలతో, పద్మాలతో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజ చేసి లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో జిలేబీలు నివేదన చేసినట్లయితే దాని ప్రభావం వల్ల కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటంలో ఏర్పడే ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడాలంటే శ్రీ మహావిష్ణువు అనేక ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేస్తూ ఆ చిత్రపటంలో విష్ణుమూర్తి వక్షస్థలం మీద గంధము, వెన్నపూస అలంకరించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఓం శ్రీ పద్మావత్యై నమః అనే మంత్రాన్ని బుధవారం వీలైనన్నసారి స్మరించుకున్నట్లయితే సకల కార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన హోళీ పర్వదినం సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రమాయ రమభద్రాయ
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః శ్రీరామభక్తాయ ఆంజనేయాయ రామదూతాయ హనుమతే నమో నమః తులసీదాసు రచించినటువంటి రామచరిత మానసాన్ని చెప్పుకునే భాగ్యం మనకి పరమేశ్వర అనుగ్రహం వల్ల లభించింది. సాధారణంగా అందరికీ కూడా తులసీదాసు బాగా తెలుసు. ఎలాగూ అంటే హనుమాన్ చాలీసా ద్వారా. హనుమాన్ చాలీసా తెలియని వాళ్ళు ఎవరండి? ప్రపంచంలో అందరికీ హనుమాన్ చాలీసా తెలుసు. ఒక విధంగా అది అవధి హిందీ భాషలో రచింపబడినటువంటి వేద సమానమైనటువంటి హనుమత్ సూక్తము అని చెప్పవచ్చు. అనేక రహస్యాలు హనుమన్ మంత్ర విశేషాలు అందులో చెప్పాడు మహానుభావుడు. ఆయన రచించినటువంటి గ్రంథాల్లో హనుమాన్ చాలీసా సుప్రసిద్ధమైతే ఉత్తరాది వారికి హిందీ భాష తెలిసిన వారందరికీ తెలిసిన మహాగ్రంథం రామచరిత మానసం. దీనితో పాటు ఆయన రచించినది వినయపత్రిక అనేటువంటి గ్రంథం, బజరంగ బాణ్, సంకటమోచన హనుమాన్ అష్టకం, ఇలాంటివి చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఈ బజరంగ బాణు, హనుమాన్ చాలీసా, సంకటమోచన హనుమాన్ అష్టకం ఎందరూ పారాయణ చేస్తూ సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక రామచరిత మానసం సామాన్యమైన అంశం కాదు. అది ఆ చదివితే మాత్రం తెలుస్తుంది ఆ రామాయణం యొక్క వైశిష్ట్యం. అటువంటి రామచరిత మానసంపై హిందీలో అనేక రకాల పరిశోధనలు జరిగాయి. సాహిత్యకారులు హిందీలో ఉన్నటువంటి రకరకాల అంశాలపై రకరకాల పరిశోధనలు చేశారు. ఒకవైపు కవితా సౌందర్యం, మరొక వైపు అందులో చెప్పినటువంటి రాజనీతి, అదేవిధంగా మానవ నీతి ఇత్యాది అనేక విషయాలపై పరిశోధనలు జరిగిపోయి అంతేకాని మహానుభావుడు ఈ రామచరిత మానసాన్ని అనుభవించి రాశాడు. అంతేగాని ఇది ఊహించో అనువదించో రాయకుండా అనుభవించి రచించినటువంటి గ్రంథం ఇది. ఇది మంత్ర సమానం. అంతే కదా, రామచరిత మానసానికి కూడా అంగన్యాస కరన్యాసాలు చెప్పుకుని పారాయణ చేసే పద్ధతి ఉంది. భక్తి కలిగిన వారు ఆ విధంగా పారాయణ చేసి సత్ఫలితాలు పొందడం కనబడుతుంటుంది. ఇటువంటి రామచరిత మానసాన్ని రచించిన తులసీదాసు, ఆయన గోస్వామి అని బిరుదున్నది. గోస్వామి అంటే సాధారణంగా యతీశ్వరులకి, బ్రహ్మచారులకి, సాధకులకి ఒక బిరుదనామంగా అది చెప్పబడుతుంది. ఈ గోస్వామి అవధి భాషలో గోసాయి అని కూడా చెప్పబడుతుంటుంది. జై 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 హనుమాన్ గోసాయి అంటున్నాం మనక్కడ. ఆ గోసాయి, గోస్వామి రెండు ఒకటే శబ్దములు. దీని అర్థం ఏంటంటే మనకి గోవులు ఎన్నో కలిగిన వాడు గోస్వామి. ఈ అర్థం సరిపోతుందా అంటే సరిపోతుంది, కానీ రెండు అర్థాలైన ఇక్కడ. గోవులు అనగా వేదమంత్రములు, గోస్వామి అంటే వేదజ్ఞానం సంపూర్ణంగా కలిగిన వాడు అనే అర్థంతో గోస్వామి అని చెప్పబడుతుంది. రెండవది గోవులు అనగా ఇంద్రియాలు. ఇంద్రియాలను స్వాధీనపరుచుకుని జితేంద్రియుడే ఎవడుంటాడో అటువంటి వాడిని గోస్వామి అనాలి. అది తులసీదాసు సరిపోయినటువంటి చక్కని పేరు. ఎందుకంటే ఇంద్రియాలు జయించలేని వాడికి రాముడు లేదు, కృష్ణుడు లేదు, శివుడు లేదు, ఎవరు లేదు. ఇంద్రియ జయం చేసుకుని అంతర్ముఖుడి సాధన చేసేవాడికి భగవంతుడు. అనుభవం కావాలంటే కావలసింది జితేంద్రియత్వం. అందుకే రాముని చూసి చూపించగలిగే హనుమంతుడు గోసాయి అయితే, హనుమంతుడు భక్తుడై రాముణ్ణి దర్శించినటువంటి మహానుభావుడు ఈయన గోస్వామి అని చెప్పబడుతున్నాడు ఇక్కడ. అయితే ముందుగా ఇది రచించిన తులసీదాస్ చరిత్ర చెప్పుకుని చెప్పుకోవాలి, అప్పుడే గ్రంథానికి న్యాయం జరుగుతుంది. మొత్తానికి రామచరిత మానసం ప్రధానంగా రచించిన తులసీదాస్ చరిత్ర చెప్తే రామచంద్రుడు ఆనందిస్తాడు. ఎందుకంటే భాగవత స్మరణ చేత ఆనందించేవాడు భగవంతుడు. అటువంటి భగవంతుడి ఆనందం కోసం మనం పరమ భాగవతోత్తముడి రామచరిత మానసం అనేటటువంటి శాస్త్రాన్ని, కావ్యాన్ని దర్శించిన మహర్షి అయినటువంటి తులసీదాస్ చరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ. తులసీదాసు ప్రయాగ సమీపంలో యమునా తీరంలో బాందాన జిల్లాలో రాజాపురం అనే గ్రామంలో జన్మించాడు. అయితే విక్రమశకం ప్రకారంగా 1554, మనం ఇప్పుడు వ్యవహరిస్తున్న సాధారణ శకం ప్రకారంగా అయితే 1497 అప్పుడు జన్మించాడు. ఈ 126 ఏళ్ళు జీవించాడండి. వేదము సాగ్ర ఆయుష్ ఎంత అని చెప్పేటప్పుడు 126 ఏళ్ళు అని చెప్తున్నది. అలా జీవించినటువంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కొంతమంది చరిత్రలో మనకు తెలుస్తారు. చరిత్రకు తెలియని సిద్ధపురుషులు ఎందరో ఉన్నారు. చరిత్రకు తెలిసిన వాళ్ళు కొంతమందే. చరిత్రకు తెలియని సిద్ధపురుషులు నాడు నేడు కూడా భారతదేశంలో ఉన్నారు, ఉంటారు, అందరు సందేహమే లేదండి. మొత్తానికి ఈ మహానుభావుడు పుట్టినప్పుడు శ్రావణ శుద్ధ సప్తమి నాడు ఉద్భవించినటువంటి వాడు. ఈయనకి అనేక చిత్రమైన జన్మ వృత్తాంతాలు చెప్తూ ఉంటారు.
ప్రసిద్ధిగా. ఈయన పుట్టినప్పుడు ఏడవలేదట, పుట్టినప్పుడు ఏడవకపోతే చాలా అదొక దుర్లక్షణం, అనారోగ్య లక్షణం, కొంచెం భయపడ్డారు తల్లిదండ్రులు. కొంతసేపటి తర్వాత అతన్ని కొట్టి ఏడిపించాలని ప్రయత్నిస్తే నోటి నుంచి మొట్టమొదటి వచ్చింది రామ్ అనే శబ్దం వచ్చింది. మహానుభావుడు ఇక్కడ ఎన్ని జన్మల సంస్కారం చూడండి ఇక్కడ. ఆ తర్వాత ఆయనకి కొద్ది ఏళ్లకి తండ్రి వెళ్ళిపోయాడు. ఆ తల్లి కూడా తన యొక్క దాసీ చేతికి అప్పచెప్పి ఆమె కొద్ది కాలానికి మరణించింది. ఆమె ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి తన ఊళ్ళో పెంచడం మొదలుపెట్టింది. కానీ ఆ పసితనంలో ఇతడు ఆలనా పాలన సరిగ్గా జరగకపోతే సాక్షాత్ భవానీదేవి వచ్చి ఈయనకి కనిపెట్టుకుంది అని మనకి తులసీదాస్ చరిత్రలో చెప్పబడుతున్నటువంటి అంశం. చిత్రం ఏంటంటే ఈయన బాల్య దశలోనే ఈయనని ఒక గురువు చేరదీశాడు. అది భాగ్యం, గురువు. ఆ గురువు నరహరి ఆనంద అని సత్సంప్రదాయానికి చెందినటువంటి యతీశ్వరుడు మహానుభావుడు. రామశైలం అనే పర్వతంలో అనంతానంద అనేటటువంటి మహానుభావుని యొక్క శిష్యుడు ఈ నరహరి ఆనంద. ఆయన ఈ బాలుణ్ణి చూసి ఈయనకి పేరు పెట్టాడు రాంబోలా అని. తల్లి వాళ్ళు పెట్టిన పేరు తులసి, ఎందుకంటే వీళ్ళ అమ్మగారి పేరు హులసి, ఈయన పేరు తులసి. అంతేకాదు రాంబోలా అనే పేరు పెట్టారు గురువుగారు. ఆయన తనతో పాటు అయోధ్యకు తీసుకువెళ్ళి అక్కడ పెంచారు. అయోధ్యలో ఈయన అధ్యయనం మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి. పైగా గురువు దగ్గరుండి ఈయనకి మాఘశుద్ధ పంచమి శుక్రవారం నాడు ఉపనయనం చేశాడని తులసీదాస్ చరిత్ర తిథి విధానాలతో కూడా చెప్తున్నది ఇక్కడ. ఆ తర్వాత కొంతకాలానికి ఇతరు ఉపనయన సంస్కారం తర్వాత గాయత్రి అనుష్ఠానం పుష్టిగా చేసాక అది గమనించి రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు గురువు. అక్కడి నుంచి నిరంతర రామతారక మంత్ర జపం చేస్తూ గురుముఖత ఆ మహానుభావుడు రామకథని విన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ ప్రస్తావన తానే చేస్తాడు తులసీదాస్ రామచరితమానసులో. అసలు రామచరితమానస పీఠికలోనే తులసీదాస్ చరిత్ర చాలా మటుకు మనకు దొరుకుతుంది. ఆ మహానుభావుడే ఏ విధంగా తన గురువు చెప్పాడు అవన్నీ వివరిస్తారు అక్కడ మనం చెప్పుకుంటాం. గురువు రామకథ చెప్పాట, ఆయన ఏం కథ చెప్పాడు అనేది చాలా తెలుసుకోవాలి. సాధారణంగా రామకథ విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి ఒక సత్సంప్రదాయ విధానం మనకు తెలియకుండా పోయింది. రామకథ మహర్షులు ఎలా చెప్తారు, తాత్వికులు ఎలా చెప్తారు, సామాన్యులు ఎలా చెప్తారు, సాహితీవేత్తలు ఎలా చెప్తారు, భక్తులు ఎలా చెప్తారు, ఇవన్నీ భిన్న భిన్నమైనటువంటి భావాలు ఉంటాయండి. ఎందుకంటే రామకథ ఒక మహాపురుషుడి కథ మాత్రమే కాదు, రామకథ జీవుడు ముక్తి పొందడానికి పనికొచ్చే ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. అలాంటి రామకథ మహర్షి ఎలా దర్శిస్తాడో మామూలు వాడికి ఎలా అర్థమవుతుందండి? అందులో రామకథ కృష్ణకథని ఆర్షదృష్టితో పరిశీలించాలి. సాహితీ దృష్టి సామాజిక దృష్టి వీడికి వర్తించదండి. ఎందుకంటే సాహిత్యాన్ని సమాజాన్ని దాటి ఉంటుంది ఆధ్యాత్మికత అనేటువంటిది. అది సత్యదృష్టి. సమాజము సాహిత్యము మారుతుంది, సత్యం ఎప్పుడూ మారదు. ఆ మారని సత్యదృష్టితో దర్శించేవాడిని ఋషి అంటారు. అలాంటి ఋషి అందించిన గ్రంథాన్ని రామాయణం అంటారు. అందుకు రామాయణాన్ని చూసే తీరు ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ తులసీదాస్ జీవిత ఘట్టాల్లో గురువు కనబడడం మంత్రం ఇవ్వడం ప్రధానమైతే ఆయన రామకథ నాకు వినిపించాడని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు కనుక ఆ రామకథ వినిపించాడు. అది ఎక్కడ వినిపించాడంటే కొంతకాలం సాధన చేసిన తర్వాత వేద వేదాంగాలన్నీ నేర్పి గురువు సరి అయినటువంటి పండితుల్ని తాను పెట్టి తాను స్వయంగా కూడా వేద వేదాంగములు నేర్పాడు. అవన్నీ నేర్పిన తర్వాత వరాహక్షేత్రం అనే క్షేత్రానికి తీసుకువెళ్ళి అక్కడ రామచరిత్రాన్ని వినిపించాడు గురువు. అంటే రామ మంత్రం ఇవ్వడం ఎంతో రామకథ ఇవ్వడం కూడా ఉపదేశమే. వాల్మీకి నారదుడు రామాయణ మంత్రోపదేశం చేశాక వాల్మీకి మంత్రసిద్ధి పొంది రామాయణం రచించాడు. ఇది వాల్మీకి రామాయణ అవతారికలో కనబడుతుంది. అంతేగాని చాలామంది వాల్మీకి నారదుడు రామకథ చెప్పాడు అనుకుంటారు, కానీ రామకథ మంత్రాన్ని ఉపదేశించాడు వాల్మీకి నారదుడు. అందుకే ఆ ఉపదేశాన్ని ఆయన మంత్రంగా గ్రహించి మంత్రసిద్ధి పొందేక వాల్మీకి రామాయణం రాయడానికి అర్హత సంపాదించుకున్నాడు. మంత్రసిద్ధి లేని వాడు ఏం చేస్తారండి? ఇది దర్శించవలసిన విధానం. అదేవిధంగా ఇక్కడ గురువుగారు స్వయంగా రామచరిత్రను వినిపించారు. అది ఉపదేశం కింద జరిగింది. అటు తర్వాత ఆయన గురు సన్నిధిలో శేష సనాతన స్వామి అనేటువంటి గురువు దగ్గర అనేక రకముల శాస్త్రములు కూడా అధ్యయనం చేసి ఎప్పుడైతే యవ్వనం క్రమంగా వర్ధిల్లిందో సంసార జీవితంలోకి వెళ్ళాలి అని గురువు నిర్దేశించాడు. ఎందుకంటే కొన్ని కొన్ని వాసనలు అనుభవంతోనే క్షయమవ్వాలి. కర్మవాసనలు గురువు నిర్దేశిస్తాడు, అందరికీ సన్యాసం కాదండి, కర్మవాసనలు బట్టి ఉంటాయి. అయితే మహాత్ములకి సంసారం కూడా తత్కాలంగా ఉంటుంది. కొందరికి సంసారం మరణ పర్యంతం వదలదు, మరణం తర్వాత మళ్ళీ జన్మించి కూడా అనుభవించక తప్పదు, అది వేరే విషయం. కానీ ఈ మహానుభావుడికి కొంతకాలమైనా సాంసారిక అనుభవం ఉంటే కర్మక్షయం. గురువు అనుమతి తీసుకుని మళ్ళీ తన గ్రామానికి తాను చేరుకున్నాడు.
అంటే రాజాపురం చేరి రత్నావళి అనేటువంటి యోగ్యమైనటువంటి కన్యతో వివాహం జరిగింది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదావహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 6:18. తిథి త్రయోదశి ఉదయం 11:46 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 1:44 వరకు. వర్జం మధ్యాహ్నం 3:31-4:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05-12:51 వరకు. అమృతకాలం రాత్రి 12:16-1:44 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00-1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00. నేటి విశేషం బుధవారం. అలాగే కామదహనం అనధ్యయనం కూడా. అనధ్యయనం అంటే ఈ సమయంలో చదవడం ద్వారా ఆ విద్య వక్ర మార్గంలో పయనించే అవకాశం ఉంది కాబట్టి అనధ్యయనాల్లో చదవకపోవడం భారతీయ విద్యా సంప్రదాయం. తర్వాత కామదహనం కాబట్టి మనం మన్మథుని యొక్క బొమ్మను తయారు చేసి దాన్ని దహనం చేస్తుంటారు. ఇది చేయడం ద్వారా ఏమిటవుతుంది అంటే ఇక్కడ మనం ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలండి. ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఉంది. కామక్రోధ లోభ మోహమదవాత్సర్యాలలో కామం ఉంది. ఇప్పుడు మన్మధుణ్ణి దేవతలు శివునిపై ప్రయోగించారు. ఇప్పుడు ఎవరిదండి కోరిక అంటే దేవతలది కోరిక. ఎలాంటిది? తమ స్వార్థానికి సంబంధించినది. వారితో ఏకీభవించినందువలన మన్మధుడు తగులబడిపోయినాడు. తాత్పర్యం ఏమిటి అంటే మన యొక్క కోరిక కోసం మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే మన పుణ్యం ఖర్చయిపోతుంది. ఇతరుల యొక్క కోరికను తీర్చే నిమిత్తమై మనం ప్రయత్నం చేసినట్లయితే పుణ్యం పెరుగుతుంది. అప్పుడే పురుషార్థమవుతుంది. కాబట్టి దేవతలు తమ స్వార్థం కోసం మన్మధుణ్ణి వినియోగించుకున్నందువలన అతను దహింపబడ్డాడు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఎవరైతే స్వార్థభావనతో కామభావాన్ని పొందుతూ ఉంటారో, కామం అంటే కోరిక, ఏది కోరినా కామభావనే కోరుతుంటారో అటువంటి వ్యక్తులు తమ పుణ్యాన్ని ధ్వంసం చేసుకుంటారు, నాశం చేసుకుంటారు అనేటువంటిది దాని అర్థం అన్నమాట. దానికి మనం ప్రయత్నం చేయటమే మన యొక్క నష్టానికి సంకేతమవుతుంది అనేదే మన్మధుని యొక్క దహనానికి సంకేతం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. ఈరోజు బుధవారం శ్రీరామచంద్రుడిని ప్రార్థించుకోవడం, పూజించుకోవడం, మన పిల్లల చేత ఆ శ్రీరామచంద్రునికి నమస్కారం చేయించడం, బాల రామాయణం చదివించడం, ఇవన్నీ కూడా విద్య, జ్ఞానము, విజ్ఞానము, సద్వినియోగము, మంచి పౌరునిగా ఎదగడము, ఇటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఇతరులలో ఉన్న చెడును తెలుసుకున్నంతగా మనలో ఉన్న మంచిని తెలుసుకోలేకపోతున్నాం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సంతానం, ఆరోగ్యం, భూమి, గౌరవం, నాయకత్వం,
ఇవన్నీ కూడా మనకు ప్రసాదించేటువంటి విశిష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నవపుష్ప పూజ అనేటువంటిది చాలా గొప్పది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. అంటే 9 రకాల పూలతో గనక పూలాభిషేకం గనక చేయించినట్లయితే తప్పక సత్ఫలితాన్ని మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎర్ర కలువ పూలు అనేటువంటివి ఇల్లు కొనుక్కోవటానికి, చామంతులు అనేటువంటివి సౌభాగ్యానికి, గులాబీలు అనేటువంటివి గ్రహ దోష నివారణకు, మల్లెలు అనేటువంటివి భార్యాభర్తల సఖ్యత కోసం, కనకాంబరాలు అనేటువంటివి ప్రశాంతతకు, విరజాజులు అనేటువంటివి శత్రు వినాశనానికి, మందారాలు అనేటువంటివి మనోభీష్టానికి, సంతానం సుఖశాంతుల కోసం, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గనక వివిధ రకాలైన పూలను గనక అర్చనలో గనక వినియోగించినట్లయితే ఆ శరవణ భవుడు మనకు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అత్తవారింట పుత్రిక ఆనందతత్వంలో విరాజిల్లటానికి కూడా కమల పుష్పాలతో స్వామివారిని తప్పనిసరిగా పూజ చేయాలి. అలాగే మల్లెపూలు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఇలా వివిధ రకాలైనటువంటి పూలతో గనక సుబ్రహ్మణ్యేశ్వరిని గనక ఆరాధన చేసి పూలాభిషేకం చేయించినట్లయితే మీకు వీలైతే ఇటువంటి పుష్పాల చెట్లను మీరే నాటి వాటికి పూసిన పూలను మీరే కోసి స్వయంగా గనక స్వామికి గనక సమర్పించినట్లయితే గొప్ప సద్గతిని స్వామివారు అనుగ్రహిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. కోపం ఇప్పుడు దీనికి సాధనం కావాలి అంటే తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని దిద్దడానికి సాధనం కావాలి. అది ఒక్కరు చేసిన తప్పు కాదనుకోండి, చాలామంది కలిసి తప్పు చేశారు, అది ఒకడు చేసిన తప్పు కాదు. ఇది మీరు రామాయణాదుల్ని పరిశీలిస్తే ఎంత అద్భుతంగా కనపడుతుంది. వాయువు చతుర్ముఖ బ్రహ్మగారు వస్తుంటే నా కొడుకు ఇంత ఇబ్బందికి కారణం అవ్వడానికి అదిగో ఆ ఇంద్రుడే కారణం, ఆ ఇంద్రుడితో దేవతలతో కలిసి బ్రహ్మగారు వస్తున్నాడు, నేనెందుకు లేచి నిలబడాలి అనలేదు, వెంటనే లేచి నిలబడ్డాడు. మంత్రములతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. వెంటనే చూశాడు, ఏమి వాయుదేవ ఏమి ఆగ్రహం, ఇదిగో యుక్తాయుక్త విచక్షణ లేని నా బిడ్డడు, దేవతలందరికీ పనికిరావలసిన వాడు, సూర్యమండలం వైపుకు వెళ్ళాడని కొట్టాడు ఇంద్రుడు, పడిపోయాడు. వెంటనే ఆయన తన కమండలంలో నీళ్లు ఆ పిల్లవాడి మీద జల్లి స్పృశించాడు బ్రహ్మగారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్పర్శ కలగగానే ఆ పిల్లవాడు అప్పుడే పుట్టిన వాళ్ళ మళ్ళీ లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వాయువుతో సహా సమస్త దేవతలందరూ సంతోషించారు. వెంటనే వాయువు మళ్ళీ ప్రసరణం ప్రారంభం చేశాడు. సమస్త భూతముల యందు ఆయా శరీరముల యందు వాయు ప్రసరణం ప్రారంభమైంది. ఆ వాయు ప్రసరణం ఎప్పుడైతే ప్రారంభమైందో అందరూ సేద తీరారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు మహోత్కృష్టమైనటువంటి మూర్తి, ఇతను దేవతా కార్యములను సాధించవలసిన వాడు, అందుకే నేను ఇతనికి వరమిస్తున్నాను. ఈ పిల్లవాడు బ్రహ్మదండము చేత కూడా కట్టబడడు, కొట్టబడడు ఇకపై, మీరు కూడా ఈ పిల్లవాడికి వరాలు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు దేవతల్ని. సాధారణంగా వరమిస్తే దేవతలు ఏదో ఒక కోరిక తీరేటట్టుగా ఇస్తారు, కానీ హనుమ విషయంలో చాలా విచిత్రమైన రీతిలో వరమిచ్చారు. ఆ దేవతలందరూ బయలుదేరారు. సూర్య భగవానుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఈ పిల్లవాడికి నేను గురుస్థానం వహిస్తాను. ఒక గురువు దొరకడం అంటే జీవితంలో ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. హనుమకి సూర్యనారాయణమూర్తి పేరు చెప్తే చాలు పరమ సంతోషం, ఎందుకంటే ఆయన గురువుగారు, గురువుగారు గురువుగారే లోకంలో. అందుకని
ఆ సూర్యనారాయణమూర్తి వచ్చి ఇతనికి నేను గురువు అవుతాను. ఇంకంతకన్నా లోకంలో కావలసింది ఏముంటుందండి? అసలు తగిన గురువు లభించడం కన్నా అదృష్టం ఉంటుందా? సూర్యుడే వచ్చి గురువు అవుతానన్నాడు. కానీ అది తర్వాత ఎంత చమత్కారానికి దారితీసిందో మీరు పరిశీలించవలసి ఉంటుంది. దేవేంద్రుడు వచ్చాడు, ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఈ పిల్లవాడిని నేను వజ్రాయుధం పెట్టి కొట్టాను, కొడితే కేవలం ఇతని ఎడమ దవడ ఒక్కటి విరిగింది. ఈ విషయం లోకానికెంతటికీ తెలియడం కోసం వజ్రాయుధం పెట్టి కొడితే విరిగినటువంటి ఎడమ దవడ కలిగిన వాడు కాబట్టి హనుమా అని పిలవబడాలి. ఈ పిల్లవాడు ఇక పైన నా వజ్రాయుధము చేత ఎన్నడూ కొట్టబడడం, నా వజ్రాయుధం ఈ పిల్లవాణ్ణి ఏమీ చెయ్యలేదు. వెంటనే యమధర్మరాజు గారు వచ్చాడు. ఆయన అన్నాడు, లోకంలో ఏ ప్రాణులైనా సరే నేను వేసినటువంటి యమ పాశముల చేత శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, జీవుడు ఉత్క్రమణం అవుతాడు. కానీ ఈ పిల్లవాడు యమపాశముల చేత కట్టబడడు. నా యొక్క అనుగ్రహం లేకపోతే రోగములు వస్తాయి, రోగముల చేత బాధపడతారు జనులు. కానీ ఈ పిల్లవాడి శరీరానికి ఎప్పుడు రోగం రాదు, ఏ రోగం లేకుండా ఎప్పుడు పరమ సంతోషంతో ఆనందంగా జీవనం చేస్తాడు. యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. వెంటనే వరుణుడు బయలుదేరి వచ్చాడు. ఆయన అన్నాడు, 10 లక్షల సంవత్సరముల తర్వాత కూడా నా వరుణ పాశముల చేత ఈ పిల్లవాడు బంధింపబడడు, ఈ పిల్లవాడు నీటిలో మునిగిపోయినా ప్రమాదము జరగదు. నీటి యందు పిల్లవాడికి ప్రమాదము జరగకుండా వరుణ పాశముల చేత కట్టబడడు అని నేను వరమిస్తున్నానన్నాడు. కుబేరుడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఆయన ఒక కన్ను పచ్చగా ఉంటుంది, పచ్చటి కన్ను పెట్టుకుని ఉంటాడు కుబేరుడు. సరే ఆ వృత్తాంతం అంతా వేరనుకోండి. కాబట్టి ఆ కుబేరుడు అన్నాడు, నా కుబేరుని యొక్క దండము చేత యక్షుల చేత ఈ పిల్లవాడు కట్టబడడం, నా శక్తి ఈ పిల్లవాడిని కట్టడానికి సరిపోదు అన్నాడు. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలము చేత కానీ నా యొక్క నా సంబంధమైన ఏ అస్త్రము చేత కానీ ఈ పిల్లవాడు కట్టబడడం. విశ్వకర్మ వచ్చాడు. ఆయన అన్నాడు, సమస్తమైనటువంటి శస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి. శస్త్రములు అంటే బాహ్యంలో చేత్తో పట్టుకుని కొట్టడానికి పొడవడానికి పనికొస్తాయి, శూలం, గద, కత్తి, డాలు వంటివి. ఇటువంటి శస్త్రములు ఏవి కూడా ఇతని ఎందు పనిచేయవు. అంతేకాదు, ఏ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఈ పిల్లవాడు అస్త్రము చేత కట్టబడడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం ప్రయోగించండి, అది రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఏ అస్త్రమైనా సరే ఈ పిల్లవాడు అస్త్రముల చేత కట్టబడడం. ఇప్పుడు సృష్టిలో ఆయన అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు వేరొకడు ఉన్నాడా ఎక్కడైనా? ఇక లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు ఎవరి చేత కట్టబడని వాడు. ఇంత శక్తి కోరుకుంటే కూడా బ్రహ్మగారు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. అలాంటిది శాసనం చేసి దేవతలందరి చేత ఇప్పించారు. ఇప్పుడు ఇంత శక్తివంతుడయ్యాడు ఆ పిల్లవాడు, దేవతలందరూ అంతర్ధానం అయిపోయారు. వాయువు పిల్లవాడిని తీసుకెళ్లి తల్లి అంజనాదేవికి అప్పజెప్పి తాను వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు మున్యాశ్రమాల్లో పెరిగి పెద్దవారు అవుతున్నాడు. అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తేజస్సు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చెయ్యాలి అంటే, బాల్య చేష్టితముల చేత ఏం చెయ్యాలో తెలియక ఆ మున్యాశ్రమాల్లో ఆరవేసుకున్నటువంటి మడిబట్టలు, నార చీరలు అన్నీ చింపేస్తుండేవాడు. అక్కడ ఉన్నటువంటి సృక్కులు, శృవాలు మొదలైన వాటిని విరిచేస్తుండేవాడు. అక్కడ పెట్టినటువంటి మంగళ ద్రవ్యాలు, పేలాల పాత్రలు, ధాన్యం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, లాజలు, పేలాలు ఇలాంటివి కనపడితే ఆ పాత్రలన్నీ ఛిద్రం చేసేవాడు. యజ్ఞకుండాలని తిరగతోసేసేవాడు. ఇవన్నీ చూసి అంగిరిసుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, భృగువంశంలో వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది మునులు ఆ పిల్లవాణ్ణి చూసి శీపురేనం రఘుశ్రేష్ట నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నారు. ఎక్కువ కోపం పెట్టుకుని కాదు, మనసులో వాళ్ళు శాపం ఇచ్చింది, వాళ్ళు ఏదో కోపంతో ఇవ్వలేదు. ఈ పిల్లవాడిని తల్లరి చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చి చటుక్కున ఏదైనా ఇబ్బంది కలిగితే అలా కలగకూడదంటే ఈ పిల్లవాడికి తన బలం తనకి తెలియకుండా ఉండాలి, ఉంటే అల్లరి చేయడు అని ఈ పిల్లవాడిని వేరొకరు స్తోత్రము చేసే వరకు, అతని బలము అతనికి జ్ఞాపకం చేసే వరకు ఈయన బలము ఈయనకు జ్ఞాపకము ఉండకుండుగాక అని శపించారు. ఎలా?
క్షేపురీనం రఘుశ్రేష్టా నాతి క్రుద్ధాతి మన్యవః యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. మళ్ళీ ఎప్పుడు ఈయన్ని స్తోత్రం చేస్తారో, ఈయనకి ఇచ్చినటువంటి శాపాన్ని చెప్తారో, ఎప్పుడు ఈయన బలాన్ని ఈయనకి జ్ఞాపకం చేస్తారో, అప్పుడు ఆయన బలం ఆయనకి వచ్చేస్తుంది. అగస్త్యుడు ఉత్తరకాండలో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెనక్కి రండి. అడిగాడు కదూ రామచంద్రమూర్తి, మరి హనుమ యొక్క ప్రభువైనటువంటి సుగ్రీవుడు, సుగ్రీవుడి అన్నగారైన వాలి చేత తరమబడుతూ భూమండలమంతా తిరుగుతున్నా, వాలి కన్నా రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి హనుమ వాలిని ఎందుకు నిగ్రహించలేదు? ఇది రామచంద్రమూర్తి ప్రశ్న. దానికి అగస్త్య మహర్షి జవాబు చెప్పి అన్నారు, తెలియదు హనుమకి తన బలం, తనకి తెలియదు కాబట్టి నేను వాలిని నిగ్రహించగలను అని తెలియక సుగ్రీవుడు పారిపోతుంటే ఆయన వెంట తాను కూడా పారిపోయాడు. తప్ప తాను రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఎప్పుడు మళ్ళీ తెలిసింది హనుమకి తన బలం తనకి? అంటే సుందరకాండ ప్రారంభంలో, కిష్కింధకాండ చిట్ట చివరిలో, సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరములన్నీ వెళ్ళి ఆ సముద్రపు టొడ్డున కూర్చున్నాయి. దక్షిణ తీరంలో లంకకి చేరాలి, ఉత్తర తీరంలో కూర్చునున్నారు వానరులందరూ. కొన్ని లక్షల వానరములు కూర్చునున్నాయి. ఎదురుగుండా 100 యోజనముల సముద్రం కనపడుతోంది. నేను దాటగలనన్నవాడు మాత్రం కనపడలేదు. 10 యోజనములు, 20 యోజనములు, 30 యోజనములు, 90 యోజనములు పెడతానన్నవాడే తప్ప 100 యోజనములు దాటి వెళ్ళగలనన్నవాడు లేడు. యువరాజు అంగదుడు లేచి అన్నాడు, నేను 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలను, కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేనో నమ్మకం లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములున్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నాడు. అప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే వచ్చినవాడు. అందుకని ఆయనది దీర్ఘాయుష్మంతుడు. అందుకే మీకు ద్వాపర యుగంలో కూడా కనపడతాడు. ఆ జాంబవంతుడు లేచి ఒక మాట అన్నాడు, నాయనా హనుమా, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీ బలం నీకు జ్ఞాపకం లేదు. ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగారు. ఇచ్చాను, నీకు కావలసిన భూమిని తీసుకో, కొలుచుకో అన్నాడు బలిచక్రవర్తి. వెంటనే ఆ చిన్న పిల్లవాడిగా వచ్చినటువంటి వామనమూర్తి తన యొక్క పాదముల చేత 3 అడుగులు భూమిని కొలవడం కోసమని ఒక పాదంతో ఈ భూమినంతటినీ కొలిచాడు, ఒక పాదంతో ఆకాశాన్నంతటినీ కొలిచాడు, 3 అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. అప్పుడు ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయుదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండవచ్చు బ్రహ్మాండాంత సంబద్ధి. అంత పెరిగిపోయినటువంటి ఆ త్రివిక్రమస్వరూపంతో పాటుగా అరణ్యములతో పర్వతములతో ఉన్నటువంటి ఈ భూమికంతటికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను హనుమ, జాంబవంతుడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఓపిక లేదు, వెళ్ళలేను. నువ్వు సామాన్యుడివి కావు, కారణజన్ముడివి. నీ తల్లి ఒక అప్సరస్త్రీ, పుంజకస్థల, శాపవశాత్తు ఈ భూమి మీద అంజనాదేవి అన్న పేరుతో పుట్టింది. ఆమె నీ తండ్రి అయినటువంటి కేసరి యొక్క భార్య. వాయుదేవుడు ఔరసపుత్రుడిగా కేసరికి క్షేత్రజునిగా అనుగ్రహించాడు నిన్ను. అప్పుడు పుట్టినటువంటి కారణజన్ముడివి. పుట్టి పుడుతూనే శిశురూపంలో ఆకలిగొని ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పండనుకుని పట్టుకోవడానికి వెళ్ళి ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత కొట్టబడి ఎడమదవడ విరిగి కింద పడితే విరిగిన దవడ కలిగిన వాడివి కనుక హనుమా అని పేరు పొందావు. అనేక పర్యాయములు గరుత్మంతుడు సముద్రం మీద వెళ్ళిపోతూ అందులో తిరిగేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను చూశాను. వైనతీయుడైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కలకు ఎంత గొప్ప శక్తి ఉందో, హనుమా వాయుపుత్రుడవైనటువంటి నీ యొక్క భుజముల యందు కూడా అంత శక్తి ఉంది. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకప్పుడు ఋషుల యొక్క శాప కారణం చేత నీ బలాన్ని మరిచిపోయావు.
ఇప్పుడు సమస్త వానర జాతి ప్రతిష్టని, వానర ప్రభువు అయినటువంటి సుగ్రీవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడాన్ని, సుగ్రీవుడిచ్చినటువంటి మాట నిజమైంది అనేటట్టుగా సుగ్రీవుడి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం, రామచంద్రమూర్తి కార్యాన్ని సాధించడం, సీతమ్మ తల్లి క్షేమవార్త తీసుకురావడం, ఇంతమంది వానరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టడం నీ చేతులలో ఉన్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ నారాయణ 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 గోవింద వాసుదేవ. 37వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కేశిని వ్యోమాసురుణ్ణి ఉద్ధరించటం, నారద మహర్షి శ్రీకృష్ణుని స్తుతించటం అనేటువంటి విషయాలు ఇవన్నీ చెప్పబడ్డాయి ఈ అధ్యాయంలో. శ్రీ శుక మహర్షి ఇలా చెప్తున్నాడు, కంసుడు పంపించిన కేశి అనే రాక్షసుడు మనోవేగంతో పెద్ద గుర్రమై మనోవేగంతో వెంటనే బృందావనానికి వచ్చాడు. ఒక పెద్ద గుర్రం, వాడు గుర్రం ఆకారం తీసుకున్నాడు, గుర్రం మీద వచ్చాడు కాదు, గుర్రం ఆకారంతో తీసుకొని అసలు గుర్రమే కనపడటం లేదు, అంత జూలు ఉన్నది ఆ గుర్రానికి. కళ్ళు ముఖం మాత్రమే గుర్రమని పత్తా చేయొచ్చు, కానీ లేకపోతే గుర్రం అనటానికి ఏదో ప్రాణిలాగా, ఒక పెద్ద ప్రాణిలాగా ఉంది, ఏదో చిన్న కొండ కదిలినట్టుగా ఉంది. మనోవేగంతో వెంటనే బృందావనానికి వచ్చాడు. ఇంకా వాడి మాయను చూపిస్తున్నాడు. తన డెక్కలతో వాడు నేలను చీల్చివేశాడు. వాడు జూలును విదిలిస్తూ ఆకాశంలోని మేఘాలు, దేవతల విమానాలను చల్లా చెదరు చేశాడు. ఆ జూలు యొక్క ప్రభావం అటువంటిది, ఆకాశం వరకు వెళ్ళి మేఘాలను కూడా చెదిరించాయి. అక్కడ సంచారం చేస్తూ ఉండేటువంటి దేవతల విమానాలు కూడా అక్కడ చెద్దా చెదరమైపోయాయి. దేవతల విమానాలు వాడు చేసిన సకిలింపుకు అందరూ భయపడ్డారు, దేవతలంతా భయపడ్డారు. ఏంటి ఇంత సకిలింపు చేశాడు, సకిలింపు అంటే గుర్రం సకిలింపు చేస్తే భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. మామూలుగా గుర్రం చేస్తే అంత రాదు, ఇది మామూలు గుర్రం కాదు కదా, ఇది భయంకరమైనటువంటి ఒక రాక్షస గుర్రం కదా. అందరూ భయపడ్డారు, దేవతలంతా భయపడ్డారు. అటువంటి శకిలింపు చేసేశాడు. విశాలమైన కన్నులు, చెట్టు తొర్ర వంటి వంకర మూతి, పెద్ద కంఠము కలిగిన ఆ కేశి రాక్షసుడు, ఆ కేశి రాక్షసుడు పెద్ద మేఘంలాగా ఉన్నాడు. ఒక మేఘమే వాడు. చెడు బుద్ధి గల ఆ రాక్షసుడు కంసుడికి మేలు చేయాలని వచ్చేశాడు. కంసుడికి ఎట్లయినా మేలు చేయాలని చెప్పేసి వచ్చాడు. వాడి రాకతోనే అక్కడి భూమి కంపించింది. బృందావనంలో అందరికీ ఒక కంపంలాగా వచ్చేసింది. వాడు తన కర్కశమైనటువంటి శకిలింపులతో భయపెట్టాడు. తోకతో వాడు మేఘాలను గిరిగిరా తిప్పివేశాడు. బృందావనాన్నంతా కూడా యుద్ధం చేయాలని శ్రీకృష్ణుని కోసం వెతుకుతుండగా శ్రీకృష్ణుడే వాడికి తన వద్దకు రమ్మని సవాలు చేసి సింహనాదం చేశాడు. ఎతుకుతున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడు అని. వాడు ఎతకాల్సిన పని లేదు, కృష్ణుడే ఎదురొచ్చాడు. ఎందుకు, ఏం చేయాలి, నీకు ఏం కావాలి చెప్పు, దా నా దగ్గరికి అని పెద్దగా సవాలు చేశాడు. సమీపించటానికి కానీ దాటిపోవటానికి కానీ శక్యం కాని భయంకరమైన వేగం అటువంటి అలవాడ ఆ కేశీ రాక్షసుడు. భయమే లేదు వాడికి, అసలు కదలిక, ఒక్కచోట నిల్చుంటే కదలిక కూడా లేదు. అటువంటి వాడు ఇక్కడి నుంచి మాయ, ఎక్కడున్నాడో తెలియదు. అతడు శ్రీకృష్ణుడిని చూసి ఎంతో కోపంతో ఆయనకు ఎదురు వెళ్ళాడు. రమ్మంటున్నావా నువ్వు బుడద, ఇంత ఇంత ఉన్నావు, చూస్తానని చెప్పేవి. వాడి దృష్టిలో వీడికి కొంచెం ఏండ్లు వచ్చినాయి, అయినప్పటికీ వాడి దృష్టిలో బుడద కదా. ఎదురు వెళ్ళాడు. వాడు నోటితో ఆకాశాన్ని త్రాగేస్తున్నాడా అన్న విధంగా శ్రీకృష్ణుడు ఎదురుగా పరిగెత్తి వెనుక కాళ్లతో తన్నాడు గాడిదలాగా. వీళ్ళంతా గాడిదే కదా, గాడిద వంశం కదా గుర్రము. గుర్రం తన్నేది తన వెనక కాళ్ళ నుంచి, దానికి శక్తి ఉండేదే వెనక కాళ్ళు, అందుకని గుర్రం వెనకలు వెళ్ళకూడదు. శ్రీకృష్ణుడు వాడి దెబ్బ నుండి తప్పించుకున్నాడు. కృష్ణుడే దెబ్బ పట్టించుకుంటాడా, వెనక నుంచి ఒక్కపారి తనతోనే పరిగెత్తాడు కృష్ణుడు. మన కృష్ణుడు అస్సలే దెబ్బ కాలే, వాడి దెబ్బ తప్పించుకోవచ్చు. వాడిపై ఎంతో కోపించి
గరుడు పామును పట్టుకున్నట్లుగా తన రెండు చేతులతోనూ వాడి రెండు వెనక కాళ్ళను పట్టుకున్నారు. తంతు ఉండగానే ఆ తన్ను తన్నించుకోలేదు స్వామి, ఈయన పరాక్రమవంతుడు కదా, పరమాత్ముడు పరమాత్ముడే కదా, ఆయన ఎక్కడి నుంచి తనకే తనకు ఉంది కదా, ఈ పరమాత్ముడైతే ఇంకొకరికి ఇచ్చా ఇవాళ బలాన్ని, ఇప్పుడు తాను బలమే తాను కదా, బలమే పరమాత్ముడు, రెండు కాళ్ళను పట్టుకున్నాడు చేస్తానుండు అని చెప్పేసి. వాడంటే ఏమాత్రమూ లెక్క లేకుండా గిరగిరా తిప్పాడు. అంత పెద్దగా ఉండే ఒక అశ్వమది మొత్తానికి రెండు కాళ్ళు పట్టుకొని గిరగిర గిరగిర తిప్పేశాడు. ఆ విధంగా ఈ జూల్లాగా ఉన్నట్టుగా ఉంటారులేండి, అట్లా గిరిగిరా తెప్పి 100 ధనస్సుల దూరంలో పడేటట్లుగా విసిరి కొట్టేశాడు. ఆ కేశికి సృహ కోల్పోయినట్లయింది. వాడు మళ్లీ లేచి నిలబడి కోపించి నోరు తెరిచాడు. వేగంగా శ్రీకృష్ణుని మీదకి వచ్చాడు. వెనక నుంచి రావటం బాగలేదు, సృహ తప్పి కింద పడ్డాడు, గిరిగిరా అని తిప్పి ఒక్కపారి అంతటితో చావడు కదా వాడు, వాడికి అన్ని వరాలు ఉన్నాయి కదా, అంతగా పుట్టాడు కదా, బాగా తిప్పి తిప్పి కింద పడేశాడు. కింద పడుతున్న మళ్ళీ లేచాడు. ఇప్పుడు ఇట్లా అయితే రాదు, వెనక నుంచి కొట్టడం కాదు కృష్ణుడిని, ముందు నుంచి చూస్తామని చెప్పి వేగంగా శ్రీకృష్ణ మీదకు ముందు నుంచి వచ్చాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ వాడి నోటిలో తన ఎడమ చేతిని పుట్టలో దూరిన పాములాగా దూర్చేశాడు. ఎడమ చేతిని లోపలికి దూర్చాడు, వెనక తట్టు కాళ్ళను పట్టుకున్నాడు. కంచరగాడ వెనక తంతుంది కదా, తన్నే కాళ్ళను పట్టుకొని గిరిగిర తిప్పి పడేశాడు. అప్పుడు ఈ కంచరగాడిద అనుకుంది ఈ రాక్షసుడు, ఓ వెనక నుంచి కొడితే వీడు బాగుంటుందో, నన్ను తిప్పి పడేస్తాడు, ముందు నుంచే వెళ్ళి కరసాల అనుకుంది. ముందు నుంచి వెళ్ళి కరసాల అని చెప్పేసి పెద్ద నోరు తెరుస్తూనే లోపల పరమాత్ముడు మన భగవంతుడు తన నోట్లో ఎడమ చేయని లోపలికి తూర్చాడు. పాము పుట్టలో తూర్చుతారు కదా, అట్లా తూర్చేశాడు. భగవంతుడు చేతిని కేసి తన దంతాలతో గట్టిగా కొరకగా ఆ దంతాలు లోహపు ముద్దను కొరికినట్లుగా రాలిపోయాయి. ఎప్పుడు లోపల చేయి పెట్టాడో, పెడుతూ ఉండగా ఏం చేశాడు ఈ కంచరగాడిద, కొరికింది. కొరుకుతూనే దంతాలంతా పుడిపుడి అయిపోతున్నాయి. కారణం ఏంటంటే లోహము యొక్క చెయ్యి, ఇది మామూలు చెయ్యి కాదు, ఇదంతా లోహం అయిపోయింది. ఎంత లోహమో దేని నుంచి కరిగించడానికి వీల్లేనటువంటిది, దేని నుంచి తెంపటానికి వీల్లేనటువంటిది, ఇది తెగదు, ఇది కరగదు, శాఖానికి కరగదు, తెగదు. పరమాత్ముడు చేయి కదా, మామూలు చేయి కాదు కదా. లోహము ముద్దను కొరికినట్లుగా రాలిపోయినాయి అన్ని మొత్తం. అట్లా కొరికా కొరుకుతూనే పండ్ల లోపల ఉండేటువంటి పండ్లన్నీ రాలిపోయాయి. భగవంతుడు చేయి ఏమాత్రమో ఆలస్యం చేయకోకుండా వాడి దేహంలోకి చుచ్చుకొని పోయింది. చెయ్యి ఎంత పెద్దగా అయిపోయింది లోపల, బయటకు కనపడలేదు. బయటకు కనపడేది ఇంతే కృష్ణుడిది, లోపల చెయ్యి పూర్తిగా వేసేశాడు. లోపలికి వెళ్ళిపోయింది, దేహంలోకి వెళ్ళిపోయింది. జలోదర రోగంలాగా అది బాగా పెరిగి పెద్దదైపోయింది లోపల. అట్లా 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 పేగులు గీగులన్నీ పెట్టేసుకుంది, నరాలంతా పట్టేసుకుంది, అక్కడ ఉండేటువంటి ఆ మొత్తం ఊపిరినంతా పట్టేసుకుంది. ఆ ఊపిరికి అడ్డు తెచ్చేసింది ఆ చెయ్యి, లోపల పెరిగిపోయింది విశ్వరూపంలాగా. పరమాత్ముడు విశ్వరూపం కదా, చెయ్యి వేలు ముక్కు పెరగటంలో ఏం ఆశ్చర్యం ఉందండి, ఆడే పెరిగేటప్పుడు వాడి ఊపిరి నడు ఏర్పడింది. ఇక చూసుకోండి, వాడి యొక్క దేహము చెమటతో తడిసిపోయింది, ముద్దయిపోయింది, కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చాయి. ఏమవుతుందో చూస్తాం. హరే కృష్ణం.